నంద్యాలపట్నం డియూఓ సాయిరామ్ ఎంయూఓ బ్రహ్మలపై చర్యలు తీసుకోవాలని బీటీఎఫ్ జిల్లా అధ్యక్షులు సతీష్ కుమార్ డిమాండ్ చేస్తున్నారు. విజయరాణిని వేధించిన అంశంలో ఆధారాలతో 20/10/2021 ఫిర్యాదు చేశారు. 17/11/2021 ఆర్జేడి వెంకటరెడ్డి విచారించి డిఈఓ ఎంఈఓలు బాధ్యులుగా ఉన్నారని తన నివేదికలో పేర్కొని గౌరవ కమిషనర్కి సమర్పించారు. కానీ ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. తక్షణమే సాయిరామ్ బ్రహ్మంలపై చర్యలు తీసుకోవాలని బీటీఎఫ్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో బీటీఎఫ్ నేతలు జైపాల్, సంజీవ్, ఓబయ్య, శేఖర్, బాధితులు, విజయరాణి పాల్గొన్నారు. వేధించిన అంశంలో 20/10/2021 మేము ఆధారాలతో గౌరవ కమిషనర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఫిర్యాదుకు స్పందించిన కమిషనర్ గారు ఆర్జడి గారిని విచారణ గారిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వారు ఈ యొక్క అంశంలో నంద్యాలలో ఎంఆర్సీ కార్యాలయంలో 17/2021 వారు విచారణ చేపట్టి తన యొక్క నివేదికలో డిఓ గారు మరియు ఎంఈఓ గారు బాధ్యులని తేల్చడం జరిగింది. ఈ యొక్క బాధ్యత విజయరాణి మేడం గారికి 5 నెలల జీతం ఏదైతే పెండింగ్ లో ఉంచారో ఆ యొక్క జీతాలన్నీ కూడా వారు బాధ్యులుగా ఉన్నారు, చెల్లించే విషయంలో బాధ్యులుగా ఉన్నారని తన నివేదికలో పేర్కొన్నారు. కాబట్టి బహుజన్ టీచర్స్ ఫెడరేషన్ తరఫున మేము చేసే డిమాండ్ ఒకటే, తక్షణమే ఈ యొక్క ఎస్పీజీ ఎయిడెడ్ యాజమాన్యం పైన మరియు పూర్వపు డిఓ అయిన సాయిరామ్ గారి పైన, ప్రస్తుత ఎంఈఓ పైన, బ్రహ్మం గారి పైన చర్యలు తీసుకుని మేడం గారికి ఏదైతే పెండింగ్ లో ఉంచారో 5 నెలల జీతము తక్షణమే వారికి మంజూరు చేసేలా తగు ఉత్తర్వులు జారీ చేయాలని గౌరవ రాష్ట్ర అధికారులకు, విద్యాశాఖ అధికారులకు మేము విజ్ఞప్తి చేస్తున్నాము.